దండాలు ఇలా అందరికి దండాలు. అయ్యా వ్యాధి మర్షిన కాదు, ఆ నా కొడుకు అయ్యను మొన్నడు దండాలు అనొద్దంట, ఆయ్ గందికే నేను సుతా ఆయ్ అంట. అయితారం ముచ్చట్లు చెప్ప నీకు వచ్చిన నాగక్క నాగక్క ఎట్లున్నారు ఉల్లా మంచుకున్నారు అనుల్లా అందరూ పైలం బిడ్డ జర్ర పైలం బిడ్డ. అయితే మొన్న మా ఊర్లే రాజక్క కళ్ళు వచ్చిండ్రు ఎవరు బంగారము మేము కడిగిస్తాము పట్ట గొలుసులు సుత కడిగిస్తాము అని వచ్చిండ్రు. మళ్ళీ వాళ్ళు కడిగిచ్చి అందరూ ఏం చేసిండ్రు బగ్గా పాడైపోయినాయి నల్లగా ఉన్నాయని రాజక్క పాప ఆమె గొలుసు పట్ట గొలుసులు సుత కాలికి పట్ట గొలుసులు గబు సుత ఇచ్చింది. ఇస్తే అవన్నీ దాంట్లో ఏందో వేసిండ్రు దాంట్లో వేస్తే చాలా బంగారము మళ్ళా ఎండి ఎండు సుత దాంట్లో బగ్గా నానిపోయింది. తర్వాత జోగించుకుంటే తక్కువ వచ్చింది పాపం వాళ్ళు అగ్గు బగ్గు మేము కడిగిస్తాము కడిగిస్తాము అని చెప్పి వచ్చిండ్రు. పాపం బగ్గా ఏడిసింది కాదు ఇంకా అక్క ఇప్పుడు మన సుజావా సుజావా అని అంటారు గామెను గామె వాళ్ళు బోసాన్లు బాసాన్లు బోసాన్ బోళ్ళు బాసాన్లు అమ్మేటోళ్ళు వస్తారు చూడు పాత తీసుకురండి మీ పాత తీసుకుని వస్తే మేము కొత్త ఒకటికి రెండు ఇస్తామని చెప్పినరంట. చెప్పగానే పాత అన్నీ ఆమె ఇక అంతా ఒక దగ్గర కూడేసుకొని మొత్తం తీసుకుపోయి వాళ్ళకి ఇచ్చింది. గింత అంత చిన్న ఇట్టీలు గిన్నె ఆ గన్ని తీసుకున్నారు ఇంత ఇట్టీలు గిన్నె ఇచ్చింది. పట్టు చీరలు వాళ్ళ అత్తయి అప్పుడెప్పుడు ఒకప్పుడెప్పుడో ఎండితో చేసినవి బంగారంతో చేసినాయి అట గవి మస్తు గవి సుత ఘాటికి సుత గింత గింత అంత గిన్నె రాత్రి గిన్నె ఇచ్చిపోయినరు కాదు అట్లా మోసం చేస్తుండ్రు కాదుల్లా. దునియా మొత్తం మొత్తం పాడైపోయింది దునియా మొత్తం దునియా మొత్తం పాడైపోయింది. దొంగలు మా పొదుగాల పొదుగాలు వచ్చి గిట్లనే అన్ని ఇళ్ళకు చూసుకొని ఓ మాపటికి ఓ నాత్రికి దొంగతనానికి వస్తారు. పట్ట పగలేమో మంచిగా వేషం వేసుకొని వస్తారు రగ అందరూ బోళ్ళు అమ్ముతామని సౌరాలు సౌరాలు అల్లిత్తముల్లోని వస్తారు. గాజులు అంటే ఇప్పుడు గాజులు వస్తలేరు బిడ్డ. మళ్ళీ వాళ్ళు ప్లాస్టిక్ ప్లాస్టిక్ గిన్నెలు అవన్నీ ఏరుకున్నట్లు వస్తారు చూడు. గట్ల గట్ల వస్తుండ్రు గట్ల వచ్చి పగటిపూట వచ్చి అన్నీ చూసుకుంటున్నారు ఏ ఇంట్లో మంచుకున్నారు ఏ ఇంట్లో వెళ్ళవాళ్ళు ఉంటారు అన్నీ చూసుకుంటారు. మనం ఇవ్వాలి ఇవ్వాలి పడతాలని మనము ఇళ్ళకు రానియద్దుల్లా గట్ల పగటిపూట చూసుకొని రాత్రికి ఎవ్వరు లేకుండా చూసి వాళ్ళు ఉన్న సుత వచ్చి కూతుకి కోస్తాను బెదిరించి వాళ్ళను ఎండి బంగారము పైసలు పైసలు సుత తీసుకొని పోతున్నారు కాదుల్లా. కొత్త కొత్త వాళ్ళను ఇవ్వాలి నమ్మద్దు మన ఇళ్ళకు ఇవ్వని సుత రానియద్దుల్లా. పాపం గరాజక చూడు పాపం మంచి గొలుసు ఇంత దొడ్డుండే పాపం అత్తగారు వాళ్ళు పెట్టారు కాదు ఆమెకు మంచి గొలుసుండే నాకు సుత సానసార్లు చూపించి ఇది నాకు మంచిగున్నది ఇది నాకు ఇది మంచిగున్నదని మస్తు సంబరపడింది పాపం బిడ్డ. కొత్త కొత్త వాళ్ళని ఇవ్వాలి సుత రానియద్దు. ఇళ్ళల్లో కిరాయిలకు కిరాయిలు ఇస్తారు కదా పాపం కిరాయిలు కిరాయిల కోసం వచ్చిన వాళ్ళను ఇవ్వాలి మీరు ఏంది మీది కార్డు ఉన్నదా అదే ఆధార్ కార్డు నాకు సుత ఉన్నది ఆధార్ కార్డు ఆధార్ కార్డు చూసుకొని అన్నీ చూసుకొని వాళ్ళకు వాళ్ళు మొత్తం ఎరకబట్టి వాళ్ళన్నీ చారించి గప్పుడు కిరాకి ఇవ్వాలి కొత్త కొత్త వాళ్ళను ఇవ్వాలి సుత నమ్మొద్దు వాళ్ళు వస్తారు చూడు మీకు మీ ఇంట్లో బంగారం ఉంది సాములు సాములోరు సాములు లోరు వచ్చి నేను ఇవ్వలేను అమ్మ బిడ్డ నేను ఇవ్వలేను అమ్మ మొన్న వాళ్ళ ఇంటికి వచ్చింది వాళ్ళ ఇంటికి వచ్చి రాజేశ్వరి రాజేశ్వరి అక్క ఇంటికి వచ్చిండ్రు ఒక సాములూరు ఇద్దరు వచ్చిండ్రు. పాపం ఆమె నాలెక్క అమాయకురాలేం కాదు జ్వర అంతా మంచిగానే పాపం బాగా తెలివి ఉన్నది మంచి తెలివే ఉన్నది ఆమెకు సోయి మస్తు సోయి ఉంటుంది దానికి. వాళ్ళ ఇంటికి ఇద్దరు సాములూరు వచ్చి ఇగో నీ అంటింట్లో లంకల బిందెలు ఉన్నాయి దాని నిండా బంగారం ఉన్నది లంకల బిందెలు ఉన్నాయి
ఎవ్వరికి చెప్పకు, 5 ఏళ్ళు ఇస్తే నువ్వు రాత్రి రాత్రికి వచ్చి మేమే పూజలు గీజలు చేసి మేము అన్నీ తీసి మీకు ఇస్తాము అని చెప్పిండ్రు అని చెప్పి 5 ఏళ్ళు తీసుకొని పోయినరు. అటే పోయినరు, మళ్ళీ రానేలేదు. ఒక పిచ్చిది గంత నమ్మింది వాళ్ళను. గట్ట నమ్ముతారుల్లా, ఎవరిని పడతా నమ్ముతారు. అసలు మంచిగా లేదుల్లా, సోపతి మంచి సోపతి కాదు. పైసలు ఒట్టుకునే ఒట్టు పుక్కానికే పైసలు రావాలి రావాలి అంటారు అందరు. కట్టబడరు, కట్టబడి సంపాదించుకోవచ్చు కదా పాపం. ఆమె రాజేశ్వరక్క అమ్మగుడు మస్తు కొట్టిండు, గిట్ల ఇట్లా 5 ఏళ్ళు వాళ్ళకి ఇచ్చినావు నువ్వు అంటే గిట్ల లంకలు బిందలు ఉన్నాయన్నారు. అందుకే తీసిస్తామన్నారు, మళ్ళీ వస్తాం మేము ఐతారం వస్తాం అన్నారు అని చెప్పి బగ్గ ఏడిచింది పాపం. నాకు చెప్పుకొని మొగుడు కొట్టిండని బగ్గ ఏడిచింది. గాలని ఎవరో నమ్మి గట్లా 5 ఏళ్ళు ఇచ్చింది పాపం. 5 ఏళ్ళు ఒట్టి పుక్కానికి పాపం కూలి పైసలన్నీ ఆమె మంచిగా దేవుని దగ్గర పెట్టుకున్నది కాదు పాపం. కురిగిలా గల్లగురులు వేసుకునేది, గన్ని పైసలు గల్లగురులు వేసుకొని గన్ని లెక్క పెట్టి వాళ్ళకి ఇచ్చేది పాపం. ఇట్లా బైరూపులు ఉంటారు బిడ్డ, బైరూపుల వాళ్ళు ఉంటారు. ఎవరిని నమ్మేడు ఇవాళ రేపట్లా అందరూ కొందరు అందరూ మంచి మంచి వాళ్ళు చూసుకుంటున్నారు. పైసలు బగ్గు ఉన్నాయా లేవా వీళ్ళకు, వీళ్ళు మా మాట నమ్ముతారా లేదా, వింటారా లేదా, మా గురించి స్వంచా ఇస్తారా లేదా అని వాళ్ళ మాట ఎవరైనా విన్నారు అనుకోండి, విన్నారు అనుకుంటే అప్పుడు వాళ్ళు అన్ని ముచ్చట్లు చెప్తారు. చెప్పి పైసలు తీసుకొని పోతారు. నా లెక్క అందరూ అమాయకులు ఉండరు కాదు పాపం. నా దగ్గరకు చూస్తా ఒకసారి వచ్చి వచ్చిండు, ఒకడు వచ్చిండు వస్తే మాకేమొద్దు పో, మా నాకున్న చాలు పో, నా గురించి చాలు నాకు అని చెప్పి వెళ్ళగొట్టేసిన నేను. పోకపోతే ఇయ్యారా మీరు చూపుతా సీపిరి కట్ట అందుకొని అని చెప్పి అని బగ్గ తిట్టినా అక్కడప్పుడు ఆడు పోయిండు. ఇక గీ అవ్వతను కాదు, ఇక గీవ నన్ను నమ్ముతలేదు అనుకొని వెళ్ళిపోయిండు ఇంకొకళ్ళు ఇంకొక ఇంటికి పోయిండు. గట్లా కొత్త కొత్తలో ఎవరిని రానియొద్దుల్లా, మంచిగా లేదు. దునియా మొత్తం బస్టు పట్టిపోయింది బిడ్డ, బస్టు పట్టింది. ఇక 2 రూపాయలు ఉన్నారు కాదు బిడ్డ, ఆగం ఆగం చేస్తారు అందరూ. పట్టపగలు చూసుకుంటారు, రాత్రికి దొంగతనానికి వస్తారు. మొన్న నా గొలిచిపోయింది కాదుల్లా, నా గొలిచిపోయింది 150 రూపాయలు. 150 రూపాయలు నా కొట్టుకుని వస్తాయా బిడ్డ, కైకులు పోతే కానీ నాకు రావు. కైకులు పోతేనే వచ్చినాయి నాకు. మంచిగా దేవుంది గల్లగురుగులు వేసుకొని అన్ని గల్లగురు పలగ కొట్టుకున్నా, పలగొట్టుకొని అన్నీ లెక్క పెట్టుకున్నా. ఆటానా బిల్లలు, రూపాయి బిల్లలు, అన్నీ 5 రూపాయల బిల్లలు అన్నీ వేసుకున్నా దాంట్లో. గట్ల కొనుక్కున్నా దొంగలు ఎవరు ఎత్తుకుపోయినరు అని కాస్తం కాల అని ఇట్లా పీనికెళ్ళా. ఆడికి ఏం మంచి అవుతుంది, ఏం మంచి కాదు దానికి. వాడికి అస్సలు మంచిది కాదు. నా పైసలు 150 తీసుకున్నాడు నా దగ్గర. వాళ్ళు మళ్ళీ వాళ్ళకి అంతకంటే ఎక్కువ పైసలు పోవాలి, పోతే చూద్దాం. మన పైసలు కాదు, మంది సొమ్ము మంచిది కాదుల్లా. ఎప్పుడు పాము పాములు లెక్క ఉంటుంది. ఎప్పుడైనా సరే మంది సొమ్ము మనకు వద్దు. మన కట్టంతో సంపాదించుకుని ఒక్క మనం సొంతంగా కాయకులు పోయి 1 రూపాయి వచ్చే మనం తెచ్చుకున్న కాయకులు 1 రూపాయి వచ్చిన సూత మనకు అది ఎంత సంబరం అవుతుందో. అందరు గట్లనే ఉంటారు బిడ్డ, ఉండరు. కొందరు బైరూపులలో ఉంటారు, బైరూపులలో మంది పైసలు మీద కాయసు బాగా పెట్టుకుంటారు కాదు వాళ్ళు. అలా అస్సలు మనము ఇళ్ళకు మనం అసలు రానియొద్దు. మనము అట్లా రానిస్తే వాళ్ళు మనకి వాళ్ళు మనకు ఇంట్లోకి వచ్చి పగలంతా చూస్తారు, మన ఇల్లు చూసి అన్ని లెక్కలు పెట్టుకుంటారు. కొన్ని ఆత్రికొత్తారు కాదుల్లా, కోసి చంపుతారు, బొడిగ కోసి చంపుతారు కాదుల్లా. పోరారు ఏంద్రా వీళ్ళొల్లేంద్రా, అదే రాగు ఈ ఐతర ముచ్చలు చెప్పుకొని ఇదరా. అరే పోరా పో, దర్వాజ బలగొట్టకరా నువ్వు. దర్వా బేడ వేసుకొని పో, బయటికి బేడ వేసుకొని పో. ఈడు ఒక మా కొడుకు, నన్ను ఉదార్థంగా ముచ్చట్లు పుస్తుతం పెట్టుకొని ఇయడు. ఎప్పుడు తలుపు కొడుతూనే ఉంటాడు, దర్వాజ పలుకుతుందా అంటే చూతాడు. వాడు ఎప్పుడు గంతే నన్ను అంత పరేషాన్ చేస్తాడు. మరి నాకు బస్సు టైం అయితే అందులో నేను మళ్ళీ అవుతారు మొత్తం. ఎవరు నమ్మకండ్రు బిడ్డ, రోజు మధ్యనాలు మంచిగా లేవు, దినాలు మంచిగా లేవు. మనుషులందరూ మారిపోతున్నారు కాదుల్లా. ఒట్టిగా కూర్చున్న దానికే ఆ పైసలు రావాలని చూస్తారు. ఒట్టిగానే కూర్చుంటారు, మాకు ఒట్టిగానే కూర్చొని మేము అది చేస్తాం మీకు, ఇది చేస్తాము, అట్లా మంచిగా అయితే నీకు ఈ పూజ చెయ్యి ఆ పూజ చెయ్యి. మీ ఇంట్లో లంకల బిందెలు ఉన్నాయి, మేము పై నీకు సాయం చేస్తాము, ఎవరికి చెప్పకండ్రి అని చెప్తారు.
మీకు గిన్నె బదులు రెండు గిన్నెలు ఇస్తాము అని అంటారు. అట్లా లేక అమాయకులు అందరూ ఉంటారు ఉండరు. నేను అమాయకుడు అయినా నేను ఆలోచిస్తా, జర సోత్సహిస్తా, వీళ్ళు మంచోళ్ళ కాదా, ఎందుకు వీళ్ళతో మనం ఎందుకు మాట్లాడాలి, మన విలువలు ఎందుకు పెట్టుకోవాలి, జోడ ఎందుకు పెట్టుకోవాలి బిడ్డ. వాళ్ళు ఒక గిన్నె ఇస్తారు అంటారు, గింత గిన్నెకు గిన్నె పాద గిన్నెలు వేసుకోపోతారు కాదు, మంచి మంచి సీరియల్ వేసుకొని పోతారు. ఇవ్వాల సుత మనం నమ్మద్దు నమ్మద్దు, మంచిగా లేరు మనుషులు, మంచోళ్ళు పెంచుకుంటలేరు ఇప్పుడు. మంది సొమ్మే, మంది సొమ్మే కావాలంటుండ్రు, ఇంకా అది ఏం మంచిగా అవుతుంది ఉల్లగట్ల, ఏం మంచిగా కాదు. మరి అది వాళ్ళు ఎప్పుడు తెలుసుకుంటారో ఏందో. నేను మళ్ళా ఉంటాను ఉల్లా, నేను వాళ్ళ నా ఊర్లో ఉంటాను నేను. నేను మా పట్నం పోవాలి, బస్సుకు పోవాలి బిడ్డ, బస్సు టైం అవుతుంది, బస్సు టైం అవుతుంది. వాళ్ళే ఉంటాం ఇల్లా, బాయ్ ఇల్లా, అందరూ మంచుకుంటారు బిడ్డ. జర పైలేం బిడ్డ, ఎవరి నమ్మకండ్రి, కొత్తలో ఎవరు నమ్మకండ్రి బిడ్డ, ఆశ పడకండ్రి. ఆశ పడితే మనకు ఉన్న సుధ పోతుంది బిడ్డ. జర పైలం ఉంటు పైలంగా ఉంటుంది బిడ్డ. మరి నేను ఉంటా బిడ్డ, మంచిది బిడ్డ, రాగం కాకుండా బిడ్డ. మనకున్నదా అన్న సాలు బిడ్డ, కుదార్తంగా తినుండ్రి, జ్వరం సహించు బిడ్డ.